రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, దీనికి మన ఆలోచనలే స్వయం రక్షణ కవచమని ఆర్డీఓ గంటా నరేందర్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా రవాణా శాఖ హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీపై స్థానిక శ్రీవాణి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కల్పించారు. అంతకుముందు కలెక్టరేట్ కార్యాలయం నుండి సైక్లింగ్ యాత్ర ర్యాలీని ఆర్డీఓ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ నుండి కొత్త బస్టాండ్ మీదుగా శ్రీవాణి జూనియర్ కళాశాల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ మాట్లాడుతూ, మన స్వీయ ఆలోచనలే రక్షక కవచంలా పనిచేస్తాయని, ప్రమాదాల నివారణకు దోహదపడతాయని అన్నారు. నిత్యం ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మృతి చెందుతున్నారని, రోజుకు 5,000 మంది మృత్యువాత పడుతున్నారని, కావున ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు జగిత్యాల జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలని, దీని ద్వారా కండరాలు దృఢత్వంతో పాటు ఊపిరితిత్తులు గుండె జబ్బులు దరిచేరవని, రక్త సరఫరా వృద్ధి చెందుతాయని, అనంతరం సైక్లింగ్ క్లబ్ సభ్యులు ధర్మాన షణ్ముఖారావు మాట్లాడుతూ, 2013 డిసెంబర్ 7న తాను ప్రమాదంలో తన కాలును కోల్పోయానని, ఇలాంటి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందస్తుగా ఎవరు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకే ఈ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని, నిర్లక్ష్యం వీడాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమం అనంతరం అతిథులను, నిర్వాహకులను, కళాశాల యాజమాన్యం శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్యామ్ ప్రకాష్, డిటిఓ కిషన్ రావు, ఎంవీఐ అభిలాష్, సైక్లింగ్ క్లబ్ సభ్యులు ధర్మాన షణ్ముఖారావు, శ్రీనివాస రామరాజు, శంకువర్ధన్ రెడ్డి, రమణారెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ రంగారెడ్డి, పిఆర్ఓ సుధీర్, ఊడే కిరణ్ తో పాటు కళాశాల అధ్యాపక బృందము, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద చప్పట్ల ద్వారా ప్రతిజ్ఞ చప్పట్లు ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా తమను మన పిల్లలు క్షేమంగా విధి చేయాలి, చక్కని ప్రవర్తనతో యువకుల్లా ఎదగాలి, జీవితంలో స్థిరపడాలి, వాళ్ళు మంచి స్థానంలో వెళ్ళాలి అని ఆ ఒక్క తృప్తి కోసమే అతని మిమ్మల్ని చేతుల్లో తెచ్చిన తల్లిదండ్రులకి గుండెల్లో ఎప్పుడు బాధపడాలి. ఎంఏ అసోసియేషన్ తరఫున మరియు యాక్సిడెంట్
రిలీఫ్ క్లబ్ తరఫున షణ్ముఖరావు గారు 700 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నారు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనకు జగిత్యాలకు వచ్చారు. ఆయన యాక్సిడెంట్లో కాలు కూలిపోయినా కూడా ఇంకొకరికి అట్లాంటివి జరగకుండా ఉండాలని చెప్పి అవేర్నెస్లో భాగంగా ఈరోజు మనకు జగిత్యాలకు వచ్చినారు. ఈరోజు జగిత్యాల నుంచి మళ్ళీ ప్రారంభమై వాళ్ళు సిరిసిల నుంచి సిద్దిపేటకి వెళ్తారు. దీన్ని డిఆర్ఓ గారు ఆర్డిఓ గారు ప్రారంభిస్తున్నారు జగిత్యాల. ఈరోజు సైక్లిస్టు షణ్ముఖరావు గారు శారీరకంగా వికలాంగుడు అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో మన జగిత్యాల ప్రాంతానికి జిల్లాకు వచ్చి మన జిల్లా ప్రజలకు సేఫ్టీ అవగాహనపై రక్షణ కార్యక్రమాలపై అవగాహన నిర్వహించడానికి వచ్చిన సందర్భంగా మన జిల్లా యంత్రాంగం తరఫున అతనికి స్వాగతం తెలియజేస్తున్నాము. ఈ అవగాహన కార్యక్రమాన్ని మన జగిత్యాల జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాము. అతని సైక్లింగ్ యాత్ర దిగ్విజయం కావాలని మనసారా జగిత్యాల జిల్లా ప్రజల తరఫున వాళ్ళు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కోసం అని చెప్పి జాయింట్గా హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్లో ఉన్నటువంటి షణ్ముఖరావు గారి ద్వారా ప్రజలకి రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించాలని కనిపెట్టారు. దానిలో భాగంగా షణ్ముఖరావు గారు మిత్రులు ఓ సైక్లిస్ట్ వాళ్ళు ఈరోజు 400 కిలోమీటర్లు ఇప్పుడు కంప్లీట్ చేసుకొని ఇంకొక మరో 300 కిలోమీటర్లు హైదరాబాద్ వరకు ఉత్తర తెలంగాణ కవర్ చేస్తూ ఈ క్యాంపెయిన్ చేస్తున్నందుకు చేస్తూ జగిత్యాల జిల్లాలో హాల్ట్ అయ్యారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాకి షణ్ముఖరావు గారిని వెల్కమ్ చెప్తూ అదేవిధంగా ఇక్కడి నుంచి కంటిన్యూ కాబోతున్నటువంటి ఈ మరో సెకండ్ రైడ్ ఏదైతే ఉందో హాల్ట్ తర్వాత అది సిరిసిల్ల సిద్దిపేట మీదుగా హైదరాబాద్కు వెళ్ళి ఈ యాత్ర ముగిస్తుంది. ఈ ఇప్పటివరకు చాలా హ్యాపీగా ఈ 400 కిలోమీటర్స్ చేసినందుకు అభినందిస్తూ మరో 300 కిలోమీటర్లు ఇదే విధంగా చాలా చక్కగా వారి ప్రయాణం కొనసాగాలని మనసారా కోరుకుంటూ. అందరికీ నమస్కారం. నా పేరు ధర్మాన షణ్ముఖరావు. నాకు డిసెంబర్ 2013 రోడ్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఆ రోడ్ యాక్సిడెంట్లో నా ఎడమ కాలు కోల్పోవడం జరిగింది. అదే సంవత్సరం నేను నా MBA కంప్లీట్ చేసి ఉద్యోగం రీత్యా వెళ్తున్న సందర్భంలో ఈ యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో ఉద్యోగం రీత్యా మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని చదివించి ఇంత ప్రయోజకులు చేసిన వెంటనే ఇలా జరగడం వల్ల మా కుటుంబంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మానసికంగా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో ఈ ఇబ్బంది ఇంకా వేరే కుటుంబంలో జరగవద్దు. ఈ బాధ మనం వర్ణించలేము. చాలా మనం రోడ్ యాక్సిడెంట్స్ చూస్తున్నాము. రోడ్ యాక్సిడెంట్లో చాలామంది యువకులు ఇతరులు కూడా ప్రాణాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఆ ప్రాణం లేకపోతేనే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందనేది నేను వర్ణించలేను. అలాంటి బాధ నాకు, నేను బతికున్నాను, నా కాలు పోయింది, అయినా కూడా మా కుటుంబం ఇంత బాధపడుతుంది, ఒక మనిషి లేకపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుండొచ్చు అన్న ఉద్దేశంతో ఈ రోడ్ సేఫ్టీ నినాదంతో మేము హైదరాబాద్ నుంచి సైకిల్ రైడ్ స్టార్ట్ చేయడం జరిగింది. నాతో పాటు నా మిత్రులు శ్రీనివాస రామరాజు, ఇద్దరు బీటెక్ విద్యార్థులు రమణారెడ్డి, శంకువర్ధన్ రెడ్డి 25వ తారీఖున హైదరాబాద్ మేడ్చల్ డిస్టిక్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఈ యాత్ర మొదలుపెట్టడం జరిగింది. అక్కడ రోడ్ సేఫ్టీ క్లబ్ ప్రెసిడెంట్ పాపారావు గారు అండ్ శ్రీనివాస పుప్పాల సార్ సహకారంతో ఈ యాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈ యాత్ర హైదరాబాద్ దాటి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఈరోజు జగిత్యాలకి చేరుకోవడం జరిగింది. ఈ జగిత్యాల నుంచి సిద్దిపేట మీదుగా మళ్ళీ 30 తారీఖు 11 గంటలకి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఈ మొత్తం 700 కిలోమీటర్ల యాత్రలో మేము చాలామంది విద్యార్థులతోని మరియు ప్రజలతోని మమేకమై వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. నా కుటుంబంలో జరిగిన విషాదం ఇంకా ఏ వేరే కుటుంబంలో జరగకూడదు అనేదే నా ముఖ్య ఉద్దేశం. అన్ని కారణాల వల్ల మనము అన్ని భద్రతలు పాటించిన కొన్ని సమయాల్లో మనం ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మన బాడీలోని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకి మనం దానం చేసి
వాళ్ళ వేరే వాళ్ళ కుటుంబాల్లో కూడా మనం సంతోషాన్ని నింపొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ యాత్రని మేము మొదలుపెట్టాము. ఈరోజు నేను జగిత్యాల అధికారులు అండ్ జగిత్యాల ప్రజలకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను.